పితక నాయకత్వం వర్ధిల్లాలి మంత్రి గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి పితక నాయకత్వం వర్ధిల్లాలి మంత్రి గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి గౌరవ జాగృతి అధ్యక్షురాలు అదే విధంగా మాజీ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కైతక్క గారిపై నిరాధార ఆరోపణలు చేయడమే కాకుండా మళ్ళీ బీజేపీ ఉండాలనొచ్చు వారిని ఏమనొచ్చు అర్థమైతే లేదు మళ్ళీ వారే గెలికి ఖాయం పెట్టుకున్నట్టుగా మళ్ళీ కైతక్క గారి ఇంటిపై దాడి చేయడం అనేది మేము జిల్లా పరిషత్ చైర్మన్గా మా జిల్లా పరిషత్ సభ్యులందరూ అదేవిధంగా ఒక మహిళగా మేమందరం కూడా తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం బీజేపీ నాయకులకు హెచ్చరిస్తూ ఉన్నాం ఇటువంటి చర్యలు మరొకసారి జరగకూడదు ఎందుకంటే నిజామాబాద్లో గెలిచిన ఎంపీ ఎవరైతే ఉంటారో అరవింద్ గారి ఓటమి ఖాయమైపోయింది ఎందుకంటే గడిచిన మూడేళ్లలో మూడున్నర ఏళ్లలో ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదు రాసిచ్చిన బాండ్ పేపర్ను కూడా ఆమెని నిలబెట్టుకోలేదు కాబట్టి అక్కడ కైతక్క గారికి ఇమేజ్ పెరుగుతున్నది కాబట్టి ఇటువంటి ఇమేజ్ పెరుగుతున్న తరుణంలో జనమంతా కూడా కైతక్క గారి నాయకత్వం కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు కాబట్టి ఆ ఇమేజ్ ఏ విధంగా తగ్గించాలి బట్టగాల్చి వీరేయాలని చెప్పేసి బీజేపీ నాయకుల ఒక వ్యవహారం చూస్తూ ఉంటే ప్రజలకు అర్థమవుతుంది అందరికి కూడా అర్థమవుతుంది ఈరోజు స్టిక్కర్ స్కామ్లో కైతక్క గారికి ఎటువంటి సంబంధం లేదు వారి పరువుకు భంగం కలిగే విధంగా మాట్లాడవద్దు అని చెప్పేసి హైకోర్టు ధర్మాసనం వారికి పరమేశ్ వర్మ కావచ్చు ఇంకొకరు కావచ్చు వారి ఆరోపణలు ఎవరు చేశారో వారికి నోటీసులు కూడా జారీ చేసి మరి జారీ చేసినప్పటికీ కూడా ఈరోజు నేను ఒక దినపత్రికలో చూసిన అయినా కూడా సిబిఐ ఈడీలు దర్యాప్తు చేస్తాయి అని చెప్పేసి అనడం మాత్రం నిజంగా వారు ఒక కమీడియన్ లాగా మాట్లాడుతున్నారని చెప్పేసి అనిపిస్తూ ఉంది ఈరోజు లేదు అని చెప్పేసి చట్టం చెప్తా ఉంటే మళ్ళీ సిబిఐ ఈడీలు దర్యాప్తు చేస్తాయి అనడం ఎంతవరకు సమంజసం ఇది బీజేపీ నాయకులకు జేబులో సంస్థల్లాగా సిబిఐ ఈడీ సంస్థలు పనిచేస్తున్నాయా మరి ఈరోజు అసత్యానికంటే సత్యంకు కోటి రేట్లు శక్తివంతమైనదని ఆ రోజు స్వామి వివేకానంద గారు చెప్పినట్టుగా ఈరోజు ధర్మమే అంతిమంగా గెలిచింది తప్ప మీరు ఎన్ని ఆరోపణలు చేసినా మానసికంగా దెబ్బతీయాలని చూసినా మేము భయపడేది లేదు ఈరోజు బీజేపీ నాయకులది అర్థమవుతూ ఉంది సత్యానికి దూరంగా అసత్యానికి దగ్గరగా ఉండే పార్టీ కానీ ప్రభుత్వం కానీ బీజేపీ పార్టీ అని చెప్పేసి ప్రజలకు తేటతెల్లమైపోయింది ఈ విధంగా ప్రధానమంత్రి గారు ఇక్కడ గుజరాత్లో వారి ఇలాకాలో మొన్న జూలై 25th 27th చూసుకున్నట్టయితే కల్తీ కళ్ళు దాగి 42 మంది చనిపోవడం నిజంగా కూడా బాధాకరం గుజరాత్ అంటే గాంధీ గారు పుట్టిన నేల అది అక్కడ మద్యం నిషేధం ఉంది అయినా కూడా 300 కోట్లకు పైగా అక్రమంగా మద్యాన్ని నిల్వ సీజ్ చేసి అమ్ముతున్నారు ఇది నిజంగా కూడా ఇది వ్యక్తుల కోసం మద్య దళారుల కోసం మోడీ గారు ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నారు ప్రజల ధనాన్ని దోచుకుంటున్నారు వ్యక్తుల కోసం పనిచేస్తున్నారు ఈరోజు దేశాన్ని ధనాన్ని ఈరోజు ఆదాని అంబానీలకు దేశాన్ని అమ్మే పాలసీ తీసుకొస్తుంది బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజల కోసం ఒక వ్యవస్థ కోసం పనిచేసే నాయకుడు అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఈరోజు వీరు చేసిన చర్యలు ఏవైతే ఉంటాయో మరి ముఖ్యమంత్రి గారి బిడ్డ మహిళలతో కలుపుకుంటే మీరు రోడ్ల మీద తిరగనేయకుండా చేస్తాం కానీ అటువంటి సంస్కృతి మాకు మా నాయకులు నేర్పలేదు నిజం లాంటి నిప్పు కవితక్క గారు ఈరోజు అభివృద్ధికి దాదాపు జైత్యాలకు 1500 కోట్లు తీసుకొచ్చారు మరి గెలిచిన ఎంపీ కానీ బీజేపీ ప్రభుత్వం బాగా బాగా మాట్లాడే వాళ్ళు కానీ ఒక్క రూపాయి కూడా తీసుకొచ్చి అభివృద్ధి చేసి మాట్లాడాలి ఎక్కడన్నా అభివృద్ధి చేసిరా అంటే గుండు సున్నా కాబట్టి ఈ విధంగా అభివృద్ధికి చిరునామా ఈరోజు కవితక్క గారు నిలిస్తే అబద్ధానికి కేర్ ఆఫ్ అడ్రస్గా అరవింద్ గారు నిలిచారు ఏదన్నా ఉంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు గెలవండి మాట్లాడండి ప్రజల కోసం అభివృద్ధి చేయండి అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేయడం ఇది కరెక్ట్ కాదు మీకు కళ్ళున్న కవోదుల్లాగా వివరిస్తున్నారు మీకు నిజంగా కళ్ళుంటే గుజరాత్లో నీ ఇలాకలో సరిదిద్దుకో 42 మంది అమాయకులను బలి తీసుకున్నారు మీరు
ఈ విధంగా పనిచేయడం దురదృష్టకరం. అసలు మన దేశానికి ఇలాంటి పాలన రావడం దురదృష్టకరం. మతం పేరుతోటి కులం పేరుతోటి చిచ్చులు పెట్టి మన ఐక్యమత్యాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు ఈరోజు బీజేపీ పాలకులు, బీజేపీ నాయకులు. మన ముఖ్యమంత్రి గారేమో వజ్రోత్సవాల పేరిట స్వాతంత్ర భారత వజ్రోత్సవాలు అని చెప్పేసి మనం అందరం కూడా ఐక్యంగా ఉండాలి అని చెప్పేసి దేశభక్తి భావాన్ని పెంపొందించుకునే విధంగా వారు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రేపిస్టులను విడుదల చేయడం నిజంగా కూడా మా మహిళలకు ఒక బాధాకరం, ఒక దురదృష్టకరం అని చెప్పచ్చు. అసలు నిజంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో బ్రతుకుతున్నామా నానే నమ్మకం పోతుంది ఈరోజు బీజేపీ ప్రభుత్వంలో. కాబట్టి ఇటువంటి చర్యలు మీరు మానుకోవాలి. ప్రజా జీవితంలో మంచి ఆదరణ, మంచి పేరున్న మా కవితక్క గారిని ఎదుర్కోలేక ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు మీరు. కాబట్టి వారి తప్పుడు ఆరోపణలు అన్నీ కూడా మానుకోవాలని చెప్పేసి మేము అందరం కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఆరోపణలు చేసిన బీజేపీ నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరైతే చేసినారో వారు కవితక్క గారిని క్షమాభిక్ష పెట్టమని వేడుకోవాలని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఎవరైతే ఉంటారో తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ గుజరాత్ గులాంలకు తాకట్టు పెడుతున్నారు. ఈరోజు తెలంగాణను చావు నోట్లో తలబెట్టి తీసుకొచ్చిన కేసీఆర్ గారు తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రపంచ చిత్రపటంలో నిలిపితే వీరు మాత్రం గుజరాత్ గులాంలకు ఈరోజు బానిస బతుకులుగా మారుతున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏది చేసినా కూడా మీరు దేశంలో ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది, దాన్ని మర్చిపోయి మోడీ గారు ఎంత నీచంగా వ్యవహరిస్తున్నారంటే చేసినారు. ఇంకా కూడా ఢిల్లీలో కావచ్చు, బెంగాల్లో కావచ్చు, చేస్తామని మాట్లాడుతున్నారు. దాదాపు ఒక్కొక్క ఎమ్మెల్యేకు 25 కోట్లు ఇచ్చి మేము కొంటామని మాట్లాడడం, ఇది ప్రజాస్వామ్యం అని చెప్పేసి మోడీ ప్రభుత్వాన్ని, బీజేపీ నాయకులను మేము హెచ్చరిస్తూ ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. నిజంగా కూడా ప్రజాస్వామ్య వ్యవస్థ పద్ధతి అనంటే నువ్వు జీడిపిని పెంచు, రూపాయి విలువను పెంచు, దేశ ప్రతిష్టను కాపాడు, నిరుద్యోగాన్ని నిర్మూలించు, పేదరికాన్ని నిర్మూలించు. ఈ విధంగా భరతమాత తల్లిని, భరతమాతను, దేశ ప్రతిష్టను ప్రపంచంలో నిలుపు. అంతేగాని చేతనైతే ఈ పని చేయండి, చేత కాకపోతే సపరేగా ఊరుకోండి, మతం కాదని దీపోండి. కానీ మతం పేరిట కులం పేరిట అనవసరంగా నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని చెప్పేసి మేము బీజేపీ నాయకులను కానీ వారి యొక్క ఎవరైతే పిటిషన్ వేసిండ్రో పరవేష్ వర్మ కానీ మళ్ళీ మళ్ళీ కూడా ధర్మాసనం, మరి చట్టం ఎవరికి చుట్టం కాదు, నిజంగా కూడా కోర్టు నోటీసులు ఇచ్చింది. వారి మీద ఎటువంటి సోషల్ మీడియాలో తప్పుడు మాటలు మాట్లాడద్దు, వారు పరువుకు భంగం కలిగించే విధంగా మాట్లాడద్దు అని చెప్పినా కూడా ఇటువంటి మాటలు మాట్లాడడం నిజంగా కూడా హాస్యాస్పదం. ఇటువంటివి కూడా మళ్ళీ చర్యలు జరిగితే మా మహిళా లోకం ఒక్కటే, మీరెక్కడ కూడా తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టే పరిస్థితి లేకుండా తిరగబడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. మీరు కవితక్క గారికి వారిని క్షమాభిక్ష పెట్టమని, క్షమాపణ అడగవలసిందిగా మా మహిళల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఒక మహిళ, ఒక ఆడబిడ్డ ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసిండ్రు, ఉద్యమంలో పోరాటం చేసిండ్రు, మహిళలందరినీ జాగృతం చేసిండ్రు. బతుకమ్మ పేరిట మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాన్ని ప్రపంచ పటంలో నిలిపిన నాయకురాల మీద ఇటువంటి అభాండాలు వేయడం తగదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. మరి సిబిఐ, ఈడీ కావచ్చు, మీకేమైనా ములాఖత్ ఉందా? ఇన్వెస్టిగేషన్ సంస్థలన్నీ కూడా బీజేపీ ఎక్కడ చెప్తే అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. వారికి ఈరోజు తొత్తులుగా మారిపోయినాయి. మరి వారి బీజేపీ పార్టీలో ఉంటేనేమో కేసులన్నీ మాఫీ చేస్తారట. ఈరోజు హేమంత్ కావచ్చు, సింధియా శర్మ ఇటువంటి వాళ్ళను వాళ్ళ దగ్గర వేరే పార్టీలో ఉంటేనేమో వారి మీద కేసులు వేస్తారు. మరి అదే బీజేపీ కండువా కప్పుకుంటే కేసులు మాఫీ అట. ఎంత దుర్మార్గం ఇది! ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం జీవిస్తున్నామా అని చెప్పి ఒక నమ్మకం పోయే విధంగా మోడీ వ్యవహరిస్తున్నారు. మోడీ నిజంగా కూడా పాల దగ్గర నుంచి రైళ్ల దాకా దేశాన్ని కుదబెట్టిండ్రు, అమ్మిండ్రు, అమ్మే పాలసీ తీసుకొచ్చింది మోడీ గారు. ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి మేము మరొకసారి హెచ్చరిస్తున్నాం. కవితక్క గారి జోలికి ఎవ్వరు వచ్చినా కూడా మేము ఊరుకోమని చెప్పేసి, మానసికంగా మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా మానసికంగా ఇబ్బంది పడేది కాదు, మేము ఉద్యమాల పోరాటం నుంచి వచ్చిన బిడ్డలం కాబట్టి కవితక్క పక్షాన మేము అందరం కూడా నిలబడతాము, అండగా ఉంటాం. మీ యొక్క ఆరోపణలన్నీ నిరాధారమే అని చెప్పేసి కోర్టులో కూడా రుజువు చేయబడింది. కాబట్టి మీకు తప్పుకు తప్పు అనే విధంగా, చెంప చెల్లు అనే విధంగా మేము కూడా ఇకపై నుండి తిరుగుబాటు చేయాలని అంటే మీరు అసలు సరిపోరు ఉండరు కూడా. ఆ విధంగా మీ అందరికి కూడా మరొకసారి హెచ్చరిస్తున్నాం. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆరోగ్యకరమైన పద్ధతి కాదని చెప్పేసి మరొకసారి హెచ్చరిస్తూ ఇక్కడికి విచ్చేసిన మా జిల్లా పరిషత్ సభ్యులందరి పక్షాన కూడా మేము అందరం కవితక్క గారికి అండగా ఉంటాం. ఇంకొకసారి ఇటువంటి చర్యలకు పాల్పడితే మా మహిళలు, మహిళా లోకం ఒక్కటై తిరగబడతామని కూడా హెచ్చరిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తూ
మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. థాంక్యూ. కైతక్క నాయకత్వం వర్ధిల్లాలి. మంత్రి గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి.